हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ అందరు సేఫ్గా ఉన్నారనుకుంటున్నానండి. అందరూ ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఇంకా లాక్డౌన్ ఫస్ట్ డే వ్లాగ్ అన్నమాట. ఇంకా మేము ముందు రోజే ఇలా 1 మంత్కి కావాల్సిన సామాన్ అంతా తెచ్చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే ఇంకా లాక్డౌన్ 10 డేస్ అన్నారు, కానీ మనకు తెలియదు కదా ఇంకా 10 డేస్ ఉంటుందో 20 డేస్ ఉంటుందో. సో మేమైతే ఇలా 1 మంత్కి కావాల్సిన సరుకులన్నీ తెచ్చేసి పెట్టుకున్నామన్నమాట. ఇంకా ప్రతిసారి బయటికి వెళ్లకుండా ఒకటేసారి ఇలా తెచ్చేసుకున్నాము. ఇంకా వచ్చేసి ఇలా వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నామన్నమాట, 10 డేస్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ. ఇవైతే నేను ఇలా క్లీన్ చేసేసుకొని ఇంకా ఒక పక్కన ఆరబెట్టేసుకున్నానమాట, ఆరిపోయాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దామని చెప్పేసి. ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలా ఆకుకూరలు ఎక్కువగా తింటే మంచిది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇలా అయితే ఆకుకూరలు తీసుకొచ్చామండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, అందరూ మంచి హెల్దీ ఫుడ్ తినండి, ఇంకా స్ట్రాంగ్గా ఉండండి, తప్పకుండా మాస్క్ అయితే ధరించండి. ఓకే, ఇలా వెజిటేబుల్స్ అన్నీ అయితే ఇంకా ఆరబెట్టేసుకొని ఇంకా నా దగ్గర ఉన్న బాస్కెట్లలో స్టోర్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానమాట. ఇంకా ఇది వచ్చేసి లాక్డౌన్కి ఒక 2-3 డేస్ బిఫోర్ అండి. సో ఇంకా మా పాతింటికి వెళ్ళామన్నమాట. సో అక్కడైతే మా హస్బెండ్ ఇలా నైట్ టైంలో హలీం తీసుకొచ్చారు, ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశామన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా లాక్డౌన్ ఉండే కదా, సో హలీం అయితే తినలేదు, ఈ ఇయర్ అయితే ఎంజాయ్ చేశాము. సో ప్రతి ఇయర్ అయితే ఇంకా ఇలా రంజాన్ మాసంలో మేము ఒక 5-6 టైమ్స్ అయినా ఇంకా ఎక్కువ సార్లు అయినా సరే హలీం అయితే తినేవాళ్ళమండి. ఇంకా లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయాము, ఇంకా లక్కీగా ఈసారి అయితే దొరికిందనమాట. సో ఇంకా అదే తింటున్నాము. ఇది వచ్చేసి మా పాతిళ్ళు అన్నమాట. సో నైట్కి ఆ రోజు క్లీన్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము, ఇంకా నైట్ కూడా అక్కడే స్టే చేసామన్నమాట. సో ఇది సమ్మర్ కదా, అందుకే మా అవతారాలు వచ్చేసి ఇలా ఉన్నాయి. ఇంకా చల్లగా కూలర్ పెట్టేసుకొని ఇలా హలీం అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా బయట ఎక్కడైతే తిరగట్లేదండి మా పాతిళ్ళు అంటే, అది కూడా ఒక 5-10 మినిట్స్ దూరమే అపార్ట్మెంట్కి. సో అక్కడికైతే ఇలా వెళ్ళామన్నమాట. ఇంకా నెక్స్ట్ డేనే వచ్చేసాము. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నేను ఇక్కడ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను, చాలా బాగా కుదిరింది. సో ఫస్ట్ టైం కదా కుదురుతుందో లేదో అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు, నెక్స్ట్ టైం అయితే తప్పకుండా వీడియో తీసి షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా అప్పుడు నాకు టైంకి క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ లేదన్నమాట, సో అందుకోసం అని చెప్పేసి కూడా నేను వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇలా ఎమ్మి ఎమ్మిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట, చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే. ఇంకా ఇది వచ్చేసి లాక్డౌన్ ఫస్ట్ డే అండి. ఫస్ట్ డే అయితే ఇంకా బోర్ కొట్టి ఈవినింగ్ ఫుల్ వర్షం పడింది కదా, సో మేమైతే ఇలా సమోసా చేసుకొని ఎంజాయ్ చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.